फ्रेंड्स, नरसापुरम एंपी रघुराम कृष्णराजु वैद्य परीक्षलु जुडिशियल अधिकारी पर्यवेक्षणलो पूर्तयायि वाटिनि सुप्रीम कोर्ट न्यायमूर्ति की सील्ड कवर लो समर्पिस्तारु। ईलोगाने अनेक रकाल ऊहागानालु स्पेक्युलेशन्स मरी पाच मीडिया प्रचारं चेस्तोंदि, अलागे रकरकाल यूट्यूब चैनल्स कूडा माट्लाडुतुन्नायि। ఒక కాలికి సన్నటి గాయమైంది అంటే అది ఇప్పుడైంది కాదు, ఇంతకు ముందైందా, ఎప్పుడైంది, ఆ గాయాన్ని ఇప్పుడు కనుగొన్నారు అని కొంతమంది, లేదు పోలీసులు కొట్టిన దెబ్బలైతే లేవు కానీ అంతకు ముందు ఉన్నటువంటి గాయాలు కనబడుతున్నాయి అనే కొంతమంది। ఏది ఏమైనా ఈ స్పెక్యులేషన్స్ అన్నిటికీ తెరపట్టడానికి మరికొంత కొంతకాలం టైం ఉంది, శుక్రవారం దాకా ఆగాల్సి ఉంటుంది। మళ్ళీ ఈలోగానే పచ్చ మీడియా సుప్రీం కోర్టు తలుపు తట్టింది, ముఖ్యంగా రఘురామ కృష్ణరాజు కేసుతో పాటు మరొక రెండు ఛానళ్లను ఆ కేసులో నిందితులుగా సిఐడి పేర్కొంది। రాజద్రోహం కేసు కూడా నమోదు చేయడానికి సన్నద్ధమైంది, అంటే పూర్తిగా నమోదు చేశారా లేదా అన్నది కన్ఫర్మేషన్ లేదు, కానీ సహనిందితులుగా వారిద్దరిని పేర్కొంది। దీనిపై స్థానిక కోర్టులన్నిటినీ కాదంటూ, అంటే జిల్లా కోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, వీటన్నిటినీ కాదని సుప్రీం కోర్టులో నేరుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కోర్టు ధిక్కరణ కేసుని ఫైల్ చేసింది। రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పైన, అలాగే సిఐడి జాయింట్ డైరెక్టర్ పైన కోర్టు ధిక్కరణ కేసుని ఫైల్ చేసింది। ఇందుకు కారణం ఏప్రిల్ నెలాఖరున సుప్రీంకోర్టు కోవిడ్కి సంబంధించినటువంటి ఏవైనా సరే అంశాలను మరి వెలుగులోకి తీసుకురావద్దని గనక మీడియాపైన ఒత్తిడి చేస్తే దాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణపై వైఫల్యాలు అనే అంశాన్ని ప్రస్తావించారని, దాన్ని తాము మీడియాగా తమ బాధ్యత మేరకు ప్రసారం చేశామని, తమ బాధ్యత నిర్వహించిన తమపైన రాజద్రోహం కేసు పెట్టారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తన ఫిర్యాదులో పేర్కొంది। ఈ కేసులో తాము వేసినటువంటి మరి కోర్టు ధిక్కరణ కేసులో ప్రధానంగా ఇద్దరిని ప్రతివాదులుగా పేర్కొంది। రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, అలాగే సిఐడి అడిషనల్ జాయింట్ డైరెక్టర్ సునీల్ కుమార్, వీరిద్దరిని ప్రతివాదులుగా పేర్కొంది। నిజానికి ఆ కేసుని గనక సుప్రీంకోర్టు ఒకవేళ టేకప్ చేస్తే కోవిడ్కి సంబంధించిన అంశాలను మాత్రమే రఘురామకృష్ణరాజు మాట్లాడారా, ఇంకా ఇతరత్ర ఏమైనా మాట్లాడారా, ఏ అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ సిఐడి కానీ మరి రాజద్రోహం కుట్ర కేసు బనాయించిందో తెలియజేయడానికి సాక్ష్యాధారాలు, వీడియోలు, ఆడియో వీడియో ఫుటేజ్ తగినంతగా ఉందన్న విషయం ఆంధ్రజ్యోతికి కూడా తెలుసు। కానీ ఏదొక కారణాన్ని చూపి బయటపడటానికి, మరి కోవిడ్ నిజాలను వెలికి తీయడంలో
తమని అడ్డుకు తమ గొంతు నొక్కేస్తున్నారని లేదు తాము ప్రసారం చేసినందువల్ల రఘురామకృష్ణరాజు విమర్శలను ప్రసారం చేసినందువల్ల తమపై కేసు పెట్టారని చెప్తున్నారు నిజానికి ఈ కేసు గనక సుప్రీం కోర్టు తీసుకుంటే నష్టపోయేది ఎవరు అన్నది ప్రజలందరికీ దాదాపుగా తెలుసు ఎందుకంటే అసలు ఏ అంశాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావాలని కూర్చోబెట్టి ఒక స్లాట్ కూడా ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు చేత మాట్లాడించింది దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి వీటన్నిటి మీద కూలంకుషంగా మరి సుప్రీం కోర్టులో కూడా వాదనలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది ఎందుకంటే ఒక్క కోవిడ్కి సంబంధించిన అంశాలను గురించి సిఐడి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజద్రోహం కేసు పెట్టలేదు ప్రజలపై ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిని నేరుగా దూషిస్తూ సవాళ్లు చేస్తూ వికిలి చేష్టలతో నిందిస్తూ వాటన్నిటినీ ప్రసారం చేసినందువల్ల రాజద్రోహం కేసు పెట్టారు అలాగే ఈ కేసులో పచ్చ మీడియా ఎంతగా స్పందిస్తోందో అంతకు రెట్టింపుగా మరి పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు కారణం ఏంటో అనేది రఘురామకృష్ణరాజుకే తెలియాలి అలాగే ఆ పార్టీ అధినేతకే తెలియాలి ముఖ్యంగా ఆయన హడావుడిగా రాష్ట్రపతికి లేఖ రాశారు స్పీకర్కి లేఖ రాశారు ఆంధ్రజ్యోతి చేత సుప్రీంకోర్టులో కేసు వేయించారు నిజానికి ఇలాంటి కేసు ఒక సామాన్యుడిపైన ఒక సామాన్య వ్యక్తిపైన కేసు వేస్తే ఎక్కడ దాకా ఎందుకు వరవర్రావు సాయిబాబా లేదు ఇట్లాంటి చాలామంది వీరందరూ కూడా మొదట జిల్లా కోర్టును సంప్రదించాలి తర్వాత హైకోర్టును సంప్రదించాలి ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాలి సుప్రీంకోర్టులో మరి మన వాళ్ళు ఎవరున్నారని ఆగమేఘాల మీద అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు లేదు ఢిల్లీలో ఏ రకమైన లాబీయింగ్ ఉందని అసలు ప్రతిదానికి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు రఘురామకృష్ణరాజు కూడా ఇక్కడ జిల్లా కోర్టుల్ని హైకోర్టుల్ని కాదని నేరుగా ఎస్ఎల్పీని సుప్రీంకోర్టులో వేసేసి అక్కడికి కేసుని షిఫ్ట్ చేశారు ఢిల్లీకి అంటే ఢిల్లీలో మన వాళ్ళు ఉంటే మన లాబీయింగ్ ఉంటే తప్ప మనం ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టుని తట్టుకోగలమా సుప్రీంకోర్టులో వాదిస్తున్న లాయర్లు రఘురామకృష్ణరాజు తరపున కానీ లేదు మిగతా సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి కేసులు వేసినటువంటి వారి తరపున వాదిస్తున్న లాయర్ కానీ మరి గంటకి దాదాపు లక్షల రూపాయలు ఒకరు 20 లక్షలు అంటున్నారు ఒకరు 25 లక్షలు అంటారు ఇంకోటి 30 లక్షలు అంటున్నారు గంటకి 20 నుంచి 25-30 లక్షలు తీసుకునే న్యాయవాదులను భరించగలరా అంటే ఈ దేశంలో సగటు మనిషికి ఈ దేశంలో సామాన్యుడికి ఈ దేశంలో మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి దక్కిన న్యాయం అందని న్యాయం సంపన్నులకి పలుకుబడి గల వాళ్ళకి అలాగే ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్న వాళ్ళకి లేదు ప్రజాప్రతినిధులతో సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి కొంతమంది మీడియా పెద్దలకి వీరికి దక్కుతోంది తప్ప సగటు మనిషికి దక్కట్లేదని దాదాపుగా అర్థమైపోతుంది ఎందుకంటే కేసుల్ని ఇంత త్వరితగతిన నిమిషాల్లో ఒక జిల్లా కోర్టులో కేసు నడుస్తుంటే సమాంతరంగా నాకు మరి హైకోర్టు నుంచి ఒక బెంచ్ ఏర్పాటు చేయాలంటే సెకండ్స్లో బెంచ్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఇద్దరు న్యాయమూర్తులతో ద్విసభ్య బెంచ్ హైకోర్టు బెంచ్ ఒక తీర్పిస్తుంది జిల్లా కోర్టు ఒక తీర్పిస్తుంది దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకో రకమైన తీర్పిస్తుంది అంటే ఒకే కేసు ఒకటే రఘురామకృష్ణరాజుకు చెందిన కేసు ఒకటే దాని మీద సమాంతరంగా 3 కోర్టులలో 3 రకాల తీర్పులు 3 రకాల కేసులు నడిచాయంటే
మరి దీన్ని అర్థం చేసుకోవాలి సామాన్యులు. ఎందుకంటే హైకోర్టులో కేసు ఉంటే, కేసు నడుస్తున్నప్పుడు నిజంగా సుప్రీంకోర్టు ఆ కేసుని టేకప్ చేయదు, లేదు జిల్లా కోర్టులో ఒక కేసు నడుస్తున్నప్పుడు హైకోర్టు ఆ కేసుని టేకప్ చేయదు. ఎందుకంటే ముందు అక్కడ తేల్చుకొని రండి, వచ్చిన తర్వాత ఇక్కడ ఏదన్నా అప్పీల్కి వెళ్ళటం ఏముంటుంది కాబట్టి అప్పీల్లో మాట్లాడదామంటారు. కానీ ఇక్కడ అప్పీల్ కూడా కాదు, ఒకేసారి మూడు కోర్టుల్లో ఒకే కేసుకు సంబంధించి ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి కేసు నడిచింది. ఇది మరి 74-75 ఏళ్ల రాజ్యాంగ చరిత్రలో, భారతదేశ రాజ్యాంగ చరిత్రలో కొత్త కొత్త పోకడలు మనం చూడగలుగుతున్నాం. మాట్లాడితే డెమోక్రసీ అంటారు, ప్రజాస్వామ్యం, లేకపోతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఇవే ఈ మాటలు తప్ప వీరంతా ప్రియాంబుల్ నుంచి లాస్ట్ వాక్యం వరకు రాజ్యాంగాన్ని కాచి వడపోసిన వాళ్ళలాగా మాట్లాడతారు. ఏది రాజ్యాంగము, ఏది భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, వీటన్నిటిని గురించి గంటల తరబడి లెక్చర్లు ఇప్పిస్తారు టీవీలో. వాళ్ళకి అనుకూలంగా వారు మాట్లాడిన దాన్ని సమర్థిస్తూ మరి గంటల తరబడి చర్చలు జరుపుతారు. కానీ ఇతరులకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు, ఇతరులకి వాక్ స్వాతంత్రం ఉండదు, ఇతరులకి డెమోక్రసీ ఉండదు, రాజ్యాంగం ఉండదు, ఏది ఉండదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, రామకృష్ణరాజు వెనక ఉండి నడిపించిన తీరు మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. దాదాపుగా ఆయన స్పందించిన తీరు కూడా, రాష్ట్రపతికి లేఖలు రాయటం కానీ, స్పీకర్కి లేఖలు రాయటం కానీ, హైకోర్టులో ఇది చేయటం కానీ, తర్వాత లోకల్ కోర్టుల్లో కూడా టీడీపీ స్పందించినటువంటి తీరు కానీ, చర్చలు కానీ, ఆయన జూమ్ ముందుకి జూమ్ యాప్లోకి వచ్చి మాట్లాడినటువంటి తీరు కానీ, అసలు రాజ్యాంగం పరిధిలో మరి రాజద్రోహం కేసు కానీ, కుట్ర కేసు కానీ ఇవన్నీ ఉంటాయని తనకు తెలియదన్నారు. ఎంత నిస్సిగ్గుగా ఆయన అబద్ధాలు ఆడతాడంటే, సాక్షాత్తు కేసీఆర్ పైన, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన రాజద్రోహం కేసు, కుట్ర కేసు పెట్టించిన, ఘనత వహించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. గుంటూరులో ఒక సభలో మరి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ముస్లిం యువకుల పైన రాజద్రోహం కేసు పెట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చాలా ఇలా తీసుకుంటూ పోతే కొన్ని వందల కేసులు ఉన్నాయి. కానీ ఆయన ఎంత నిస్సిగ్గుగా అబద్ధం ఆడతాడంటే, అసలు రాజద్రోహం కేసు, కుట్ర కేసు నా చరిత్రలో నేను చూడలేదు, నాకు అసలు తెలియదు, నేను 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా అంటాడు. మరి ప్రజలు దాన్ని గొప్పగా, దాన్ని పలుమార్లు పచ్చ మీడియాలో ప్రసారం చేసి, నిజంగా పాపం చాలా ఇంత సచ్చీలుడైనటువంటి మన నాయకుడిని మనం కోల్పోయామనే విధంగా ప్రసారం చేస్తారు. అయితే ఒకటి, ప్రజల నమ్మకాలని, ప్రజలకు ఉన్నటువంటి మేధస్సుని, ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా కొద్దో గొప్ప పాత జ్ఞాపకాలు ఉంటాయి, వాటిని చెరిపేసుకోరు పూర్తిగా. జ్ఞాపక శక్తిని చంద్రబాబు ఎప్పటికప్పుడు శంకిస్తూనే ఉంటాడు. అప్పటిదాకా ఎందుకు, రేపు 2-3 రోజుల్లో అసెంబ్లీ పెట్టి బడ్జెట్ సమావేశాలు జరపాలంటే దానికి మేము రాము, మాక్ అసెంబ్లీ జరుపుతానంటాడు. అంటే దానికి వ్యంగ్యంగా, వెటకారంగా మాక్ అసెంబ్లీ జరుపుతాడు తెలుగుదేశం ఆఫీస్లో. ఇది ఎక్కడి సంప్రదాయమో, ఇది ఎక్కడి రాజకీయమో, ఇది ఎక్కడి పద్ధతో, ఇది ఎక్కడి ప్రతిపక్ష నైజమో ఆయనకే తెలియాలి. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనవచ్చు, ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వచ్చు, తన స్పందన తెలియజేయచ్చు,
ప్రజాప్రతినిధిగా ఆయన తన నియోజకవర్గానికి వెళ్ళరు. ఏదో ఓడిపోయినప్పుడు కుప్పంలో తన పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయిందో తెలుసుకోవడానికి వెళ్ళారే తప్ప, ఈ రెండేళ్ల కాలంలో ఇంతవరకు ఆయన తన నియోజకవర్గాన్ని సందర్శించిన దాఖలా లేవు. రాష్ట్రాన్ని సందర్శించరు. కొన్ని అసెంబ్లీలో అయినా ప్రజల కోసం మాట్లాడతారంటే అది లేదు, అసెంబ్లీని కూడా బహిష్కరిస్తున్నాం. ఇలాంటి వ్యక్తిని గురించి సరే ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే రఘురామకృష్ణరాజు వ్యవహారం మాత్రం మరి కొత్త మలుపు తిరిగి ఆయన నిజం చెప్పారా అబద్ధం చెప్పారా అన్నది తేలిపోవడానికి ఒకటి రెండు రోజుల సమయం పడుతుంది. ఈలోగా రకరకాల స్పెక్యులేషన్స్తో రకరకాల ఊహాగానాలతో రకరకాల అభిప్రాయాల్ని మాత్రం తెలుగుదేశం జనంలోకి వదులుతూనే ఉంది, వదులుతూనే ఉంటుంది, నైజం అది కాబట్టి వదులుతూనే ఉంటుంది. అయితే రఘురామకృష్ణరాజు గుంటూరు నుంచి సికింద్రాబాద్ వచ్చే సమయంలో మీసం మెలయటం, తొడగొట్టడం, కాలు పైకెత్తి చూపటం ఇవన్నీ చూసిన తర్వాత నిజమా ఆయనపై పోలీస్ దాడి అబద్ధమా అనేది ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతున్న మాట వాస్తవం. తెర వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి ఆయన శ్రేయోభిలాషి, రాజకీయ శ్రేయోభిలాషి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మరి ఆయన ఇంకెంతకాలం ఇలాగే కొనసాగుతారో చూడాలి. ఏదేమైనా తన రాజకీయ అవసరాల కోసం ఏదో శంకర్రావుని, కాంగ్రెస్ నాయకుడు శంకర్రావుని వినియోగించుకున్నట్టు మరి రఘురామకృష్ణరాజును కూడా వినియోగించుకొని వదిలేస్తారన్న ఒక విమర్శ ప్రబలంగా వినపడుతోంది. ఏం జరుగుతుందో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.